మీకున్న అనుభవం మీ నాయకుడికి లేకపోవడం కొంత వైసీపీకి దెబ్బగా భావించవచ్చా? అసలు ఎంత అన్యాయం అండి, ఇంత కరప్ట్ చేసి రాజకీయాలను భ్రష్టు పెట్టించిన వ్యక్తి. వ్యూహాత్మకమైన తప్పిదాలు చేస్తా ఉంది, వ్యూహ లోపం కనిపిస్తా ఉంది వైసీపీలో. ఎస్, వాస్తవం మీరు చెప్పే మాట నేను కాదనడం లేదు. మీరు గెలిచిందేమో ప్రజలు మీ పక్కన ఉన్నట్టు, ఆయన గెలిస్తేనేమో డబ్బులు పెట్టుకున్నట్టు. చంద్రబాబు గారు చేసిన దౌర్భాగ్య కార్యక్రమాలు, అనైతికమైన కార్యక్రమాలు, ప్రజలను నీతి విలువలు లేకుండా చేస్తున్నట్టుండి. డబ్బే గెలిపించింది అనుకుంటే వైసీపీకి ఎప్పుడు గెలుపు రాదు. ఈ మహానుభావుడు ఎన్నికలు ఖరీదైంది. అసలు ఆ విభజనకే మీ నాయకుడే కారణం అంటారు? అదే నేను ఒప్పుకుంటాను దాన్ని కూడా. ఎంపీల రాజీనామా పేరుతోటి ప్రత్యేక హోదా కోసం ఒక విఫల ప్రయత్నాన్ని వైసీపీ చేస్తున్నట్టు కనిపిస్తాం. ఏం చేసుకోవడానికి, గీక్కోవడానికి? మేకపాటి రాజమోహన్ రెడ్డితో లాభం లేదు, నష్టం లేదు. అది చాలండి, దరిద్రులు ఈ రాజకీయ నాయకులు. అలా నెల్లూరు ఎంపీగా ఫెయిల్ అయ్యామనుకుంటారా? ఏదో అనండి, మీ భాషలో మీరు, మా భాషలో నేను. బీజేపీలో చేరాలని ఎందుకు అనుకున్నారు సార్? వాళ్ళని ఆయన రావాలా, వాళ్ళ జేజ్ని ఆయన రావాలి, రాజమోహన్ రెడ్డిని.